మొన్నటి వరకు మద్యం పాలసీ. ఏమమ్మా ఎండేవాళ్ళు ఒకరిద్దరు దాగుంటారు, ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? నేనైతే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఎవరిని. మద్యమంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులు అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే, ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. అదే సమయంలో ఆ మద్యం పాలసీలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, ఎవరైతే శెట్టి బలిజ ఈడిగా అదే మరిగా మిగిలిన గౌడ వీళ్ళందరి కోసరం 10% షాపుల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 10 రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది. మీరు ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మీరు మోటార్ బైక్ వేసుకొని మొత్తం అక్కడికి వెళ్ళి మోటార్ బైక్ పెట్రోల్ కొట్టుకొని మీరు కూడా ఫుల్గా లోడ్ చేసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కష్టాలు లేవు, అవి కూడా తొలగిపోయినాయి. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళందరినీ గెజెట్ ఈరోజు ఇచ్చారు. పేదవాళ్ళని నేను చూశాను. పేదవాళ్ళని ఆర్థికంగా దెబ్బతీసే విధంగా రేట్లు కూడా విపరీతంగా పెంచేశాడు. అందుకే నేను చెప్పాను, క్వార్టర్ బాటిల్ 99 రూపాయలే పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను. కనీసం తాగే అలవాటు ఉంది కానీ డబ్బులంతా దానికి తగలేస్తే కడాన పిల్లల్ని చదివించాలన్నా ఇంట్లో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. తాగనీయకుండా చేయడం మా ఆడబిడ్డల బాధ్యత. మీకు చాలాసార్లు నేర్పించా, ఇక్కడంతా డాక్రా సంఘాలు ఉన్నారు. నేను డాక్రా సంఘాలు మీటింగ్లు పెట్టి చెప్పేవాడిని, భర్తని తాగనీయకుండా ఏం చేయాలో తెలిసే తాళం చెల్లెమ్మలో మీ దగ్గర ఉందని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు కూడా మీరు తాగనీయకుండా చేయగలిగితే చాలా సంతోషం. దానికి కూడా ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యాన్ని తాగనీయకుండా అలవాటు మార్పించడానికి ప్రయత్నం చేస్తా. అది కూడా ముందుకు పోదామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా కర్నూలులో ఆ రోజు ఎన్నికల్లో చెప్పాం, కర్నూలు టౌన్ని మంచి టౌన్గా తయారు చేసే బాధ్యత మాది. నమ్మకం పెట్టుకొని టీజీ భరతనైతే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు. అందుకే హైకోర్టు బెంచ్ కూడా కర్నూలులో పెడతామని మొన్నే అనౌన్స్ చేశాం. రికమెండ్ చేస్తాం, సాధిస్తాం. బెంచ్ వస్తుంది, పరిశ్రమలు వస్తాయి. కర్నూలుని అన్ని విధాల, నాట్ ఓన్లీ కర్నూలే కాకుండా పార్లమెంట్ మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఒకప్పుడు 2000 కంటే ముందు నేను ఒక మాట చెప్పేవాడిని, విజన్ 2020 అనేవాడిని, అందరూ నన్ను ఎగతాళి చేసేవాళ్ళు. ఈరోజు దేశం కూడా విజన్ పెట్టింది, మళ్ళా మనం విజన్ పెట్టుకునే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడో పెట్టిన విజన్ ఇది. ఇప్పుడు నా ఆలోచన 2047కి భారతదేశం ప్రపంచంలోనే అగ్రదేశంగా ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు, 1గా ఉంటారు. దాంట్లో తెలుగు వారు 1గా ఉండాలని, భారతీయుల కంటే ముందు తెలుగు వాళ్ళు ఉండాలని నా లక్ష్యం. అందులో దేశంలో 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఏది ఉండాలి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా మీరు? అందుకే ముందుగా స్వర్ణ గ్రామం కింద మీ ఊరిని తయారు చేయాలి. ఇప్పుడు మీరందరూ, ఇప్పుడే కలెక్టర్కి చెప్పాను, ఈ ఊర్లో ఉండే అందరూ కూర్చోండి, పుచ్చకాయల మడ,
2047లో ఎట్టుండాలనో ఇప్పటి నుంచే మీరు వర్కౌట్ చేస్తారు. అందరూ లక్ష్యాధికారులే ఉండాలి. పేదవాళ్ళందరికీ మనం అండగా ఉండాలి. నేను ఆ మాటే చెప్పాను, మీరు గుర్తుపెట్టుకోండి. జీరో పావర్టీ అంటే పేదరిక నిర్మూలన ధ్యేయం. ఒకప్పుడు చెప్పేవాడిని కానీ సాధ్యమయ్యేది కాదు. ప్రయత్నాలు చేసినా చాలా సమయం పట్టేది. ఈరోజు టెక్నాలజీ ఉన్న అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నాయంటే చేతులు పైకి ఎత్తండి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, ఒక్కొక్కరి దగ్గర 2-3 ఫోన్లు ఉన్నాయి. నేను మాట్లాడుతా ఉంటే మా మీటింగులు కూడా షూటింగ్ చేసి పంపిస్తూ ఉంటారు ఇంటికి. మా చెల్లెమ్మ ఫోటో మొత్తం తీసేస్తూ ఉంది, వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఈ సెల్ ఫోన్ మా చెల్లెమ్మ మాట్లాడుతూ ఉంది, ఒక పక్క 2 పనులు చేస్తూ ఉంది, మీటింగ్ వింటూ ఉంది, మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు. మీకు అందరికీ ఐడియా ఉంటుంది, నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరు నన్ను ఎగతాళి చేశారు. ఏంటి సెల్ ఫోన్ అంటున్నాడు, తిండి పెడుతుందా అని. నేను ఆ రోజు చెప్పా దీని విలువ ఇప్పుడు తెలియదు, 20 ఏళ్ళ తర్వాత మాట్లాడండి చెప్పా. ఇప్పుడు సెల్ ఫోన్ అనేది అత్యవసర వస్తువుగా తయారైపోయింది. భర్త లేకపోయినా భార్య ఉంటుంది, భార్య లేకపోయినా భర్త ఉంటాడు, కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? మీకు అన్ని విషయాలు అది పనిచేస్తూ ఉంది. ఎవరూ లేకపోతే దాన్ని చూసుకుంటూ వీడియోలు పెట్టుకొని చూసుకుంటూ కాలర్షిప్ ఫోన్ చేయొచ్చు. ఎప్పుడన్నా కరెంటు పోతే లైట్ వేసుకోవచ్చు. ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకోవచ్చు. ఎవరన్నా దొంగ వస్తే ఫోటో తీసి ఇమ్మీడియట్గా పంపించేయచ్చు. ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళు కూడా మా తమ్ముడు చెప్పినట్టు సెల్ ఫోన్తోనే పుడుతున్నారు. పిల్లలు పుట్టంగానే సెల్ ఫోన్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఏది కావాలి అక్కడ పెడితే ఫస్ట్ సెల్ ఫోన్ పట్టుకుంటున్నాడు. అంటే తప్పులేదు దీంట్లో, కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, టెక్నాలజీ మీ జీవితంలో పెను మార్పులు తీసుకొస్తుంది. ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మా అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్తున్నాం. ఈ ఊరిలో ఊరు గ్రామం ఎట్ట పరిశుభ్రంగా ఉందా లేదా చేయాలంటే ఇక్కడుండే సచివాలయం సిబ్బంది మాకు చెప్పాలి, లేకుంటే కలెక్టర్ రావాలి, ఎవరన్నా రిపోర్ట్ చేయాలి. రేపటి నుంచి అవసరం లేదు, ఒక డ్రోన్ పంపిస్తే ఒక రౌండ్ తిరిగేసి నేరుగా పంపిస్తే ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఈ ఊర్లో ఎక్కడెక్కడ చెత్త ఉందో, ఏ ఇంటి దగ్గర చెత్త ఉందో చూసే అవకాశం డ్రోన్ వల్ల వచ్చే పరిస్థితి వస్తుంది. దానిపైన చర్యలు తీసుకోవచ్చు. ఇదే కాదు, ఈరోజు ఏదైనా కానీ పొలాల్లో తెగులు వస్తే నేరుగా డిటెక్ట్ చేసి ఎక్కడ తెగులుందో అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఈ ఊర్లో దోమలుంటే ఎక్కడ దోమలు ఉన్నాయో దోమలు గుర్తించి ఆ దోమలే చంపే పరిస్థితి వస్తుంది. మీ ఊర్లో డ్రైన్ ఉంటే ఆ డ్రైన్లో నీళ్లు సరిగా పోకపోతే నేరుగా డ్రోన్ పంపించి ఎక్కడ నీళ్లున్నాయో చూసి దానికి ఎవరు అధికారి బాధ్యులో వాళ్ళపైన చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది.